హాయ్, దిస్ ఇస్ దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాదాల పగుళ్ళకి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న రెమెడీస్ చెప్పబోతున్నాను. మనం సింపుల్గా పాదాల పగుళ్ళకి, గోరు చుట్టుకి, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ చర్మ వ్యాధులు, దురదలు, పాదాల మంటలు, పొడలు ఇలాంటివి, శరీరంలో ఎక్కడైనా ఏదైనా చర్మ వ్యాధి ఉన్నా కానీ ఇలాంటి వాటన్నిటికీ నేను చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లోనే చేసుకొని మొదట్లోనే మొదలు పెట్టుకోకుండా ఎలా నయం చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. ముందుగా పాదాల పగుళ్ళకి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వీటికి కావలసిన పదార్థాలు పసుపు, సున్నం, తేనె. ఫస్ట్ పసుపు తీసుకొని దీనికి సున్నం, తేనె అన్నీ సమానంగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక దీన్ని పగుళ్ళు ఎక్కడ ఉంటాయో కాళ్ళకి అక్కడ పగుళ్ళు ఉన్న చోట రాత్రిపూట పూసుకొని పడుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ కొత్త సెల్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ పోయి కొత్త సెల్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల పాదాల పగుళ్ళు అనేది పోతాయి. మనకి పాచిన చోట పుండ్లు వస్తుంటాయి కదా, అలాగే వర్షాకాలంలో ఎక్కువ నడుస్తుండడం వల్ల కూడా పుండ్లు వస్తుంటాయి. ఇలాంటి పుండ్లు తగ్గడానికి ఇంకొక మంచి రెమెడీ తులసాకులతో. ఫస్ట్ తులసాకులు తీసుకోవాలి. తులసాకులతో ఉన్న పువ్వులు, గింజలతో సహా మొత్తాన్ని తీసుకోవాలి. వీటిని ఇప్ప నూనె ఉంటుంది కదా, ఇప్ప నూనెలో వేసి బాగా వేయించాలి. బాగా వేయించాక దీన్ని పేస్ట్గా నూరుకోవాలి. ఈ పేస్ట్గా నూరుకున్న మిశ్రమాన్ని మనము పై పూతగా యూజ్ చేస్తుంటే కనుక పాచిన చోట వచ్చే పుండ్లు నయమవుతాయి. ఇది రెయినీ సీజన్లో, వర్షాకాలంలో ఎక్కువ మనం ఇలా నడుస్తుండడం వల్ల కాళ్ళు పాస్తుంటాయి కదా, దానికి ఈ రెమెడీ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే గోరు చుట్టుకి, పాచిన కాళ్ళకి, కాళ్ళ దురదకి, ఈ మూడింటికి కలిపి ఒక రెమెడీ గోరింటాకుతో. ఫస్ట్ గోరింటాకు తీసుకొని మెత్తగా నూరుకోవాలి. దీనికి సమానంగా కరక్కాయ పొడి, అలాగే పసుపు, నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి నువ్వుల నూనెలో వేసి తైలంగా కాయాలి. ఇవన్నీ బాగా కాచాక సన్న సగిన మాత్రమే కాయాలి. ఇవన్నీ బాగా కాసాక వడగట్టుకొని పెట్టుకోవాలి వాటిని. వాటిని మనం గోరు చుట్టుకి అండ్ పాచిన కాళ్ళకి కానీ, కాళ్ళ దురదకి ఎక్కడున్నా కానీ ఈ ఆయిల్ని యూజ్ చేస్తుంటే కనుక ఈజీగా తగ్గిపోతుంది. ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్, చర్మ వ్యాధులు, అలాగే పొడలు, దురదలు, పాదాల మంటలు ఇలాంటి వాటన్నిటికీ సీమ అవిసె ఆకులతో మంచి రెమెడీ ఉంది. సీమ అవిసె ఆకులను తీసుకొని వాటి పువ్వుల్ని పేస్ట్గా నూరాలి. సీమ అవిసె ఆకులు పువ్వులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని పేస్ట్గా నూరాలి. ఇవి దొరకకపోతే కనుక సీమ అవిసె ఆకుల పొడి అని మందుల షాపుల దుకాణంలో అమ్ముతుంటారు, అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఈ పువ్వుల్ని పేస్ట్గా నూరుకొని కొబ్బరి నూనె వేసి తైలంగా కాసుకొని వడగట్టుకొని పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు వీటిని. ఈ తైలాలు అన్నింటిని ఏంటంటే మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ తైలాన్ని మనము ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న చోట యూజ్ చేయొచ్చు. అలాగే చర్మ వ్యాధులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం పూసుకోవచ్చు. శరీరంలో ఎక్కడున్నా సరే ఈ తైలాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే పొడలకు, దురదలకి, పాదాల మంటలకి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు రెమెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.